సిరిసిల్ల గ్రామానికి జాతీయ స్థాయి ప్రశంసా పత్రం రావడం పట్ల గ్రామ సర్పంచ్ గూడెప లక్ష్మారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకోవడంలో భాగస్వాములైన గ్రామస్తులకు అధికారులకు వార్డు సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయడంలో ఇలానే సహాయ సహకారాలు అందించాలని కోరారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం సిరిసెనగండ్ల గ్రామంలో గ్రామాభివృద్ధిలో పాలు పంచుకున్న పలువురిని గ్రామ సర్పంచ్ గూడెపి లక్ష్మారెడ్డి షాలువాలతో సన్మానించారు. గ్రామానికి జాతీయ స్థాయి ప్రశంసలు దక్కడం హర్షణీయమన్నారు. అభివృద్ధిలో జాతీయ స్థాయి ప్రశంసా పత్రం గ్రామ పంచాయతీకి రావడం గర్వకారణంగా ఉందన్నారు. గ్రామ సెక్రటరీ సుప్రజా సేవలు మరవలేనివన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎరుకల రమేష్, ఎంపీటీసీ నందాల శ్రీనివాస్, మాజీ ఎంపీపీ బైరెడ్డి రాధాకిషన్ రెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీకి స్వచ్ఛ భారత్ అవార్డు నేషనల్ అవార్డు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రతి ఒక్క అధికారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్న పాలకవర్గానికి, ప్రత్యేకించి రాణికి పనిచేసిన సఫాయి సిబ్బంది, మస్కూల సిబ్బంది అండ్ ఆశా వర్కర్స్, అంగన్వాడీ టీచర్స్, ఏఎన్ఎం, ప్రతి పాలకవర్గం ప్రతి ఒక్కరూ సహకరించారు కాబట్టి మనకు గుర్తింపు రావడం జరిగినది. ఇదే విధంగా మనము నేను క్రితంలో ఏది అన్నా ఇప్పటికి కూడా ఇప్పటి అట్లే ఉంటాను. నాకు సహకరించిన హోటల్స్ యజమాన్యానికి, కిరాణా వర్తక సంఘం యజమాన్యానికి మరియు గౌడ సోదరులకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనకు వచ్చిన అవార్డు శానిటేషన్ పరంగా వచ్చినది. నా మాట విని వాళ్ళు ఈరోజు విన్నారు కాబట్టి మనకు అవార్డు వచ్చింది. ఎల్లవేళ ఇదే విధంగా కలుసుకుందాం. ఏదైనా నేను తప్పుగా మాట్లాడితే కూడా తప్పు చేసి కూడా గౌడ సంఘం వాళ్ళు కానీ వీరు కానీ ప్రతి ఒక్కరూ మన గ్రామం అన్న బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈరోజు ఈ ప్రోగ్రాంకి వచ్చేసిన గ్రామ ప్రజలు, సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, గ్రామ పార్షద్ సిబ్బంది, మా ఊరికి అందరికీ ఇప్పుడు ఈ ప్రోగ్రాం ఏంటంటే ఉత్తమ గ్రామ పంచాయతీగా ప్రశంసాపత్రం అందుకున్నందుకు మాకు చాలా సంతోషకరం. దీనికి సంబంధించిన ఇది రావడానికి కృషి చేసిన పారిశుద్ధ్య సిబ్బందికి మరియు సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లందరికీ ధన్యవాదాలు.